ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతా. ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు ఈ ప్రభుత్వం మీద స్పష్టమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. తెలుగుదేశం నాయకత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అప్పటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వమని చెప్పారు. నిజంగా ఒక దర్యాప్తు సంస్థ రాష్ట్రంలోకి రాకూడదు అంటే ఆ దర్యాప్తు సంస్థ నిక్కచ్చిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుందన్న ఒక భయమా, తమ కంట్రోల్లో ఉండకుండా అది స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న ఒక భయమో గానీ ఆ రోజుల్లో అలా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు సిబిఐ పైన వల్ల వేస్తా ఉన్నారు. రెండవది ఇంకా డీజీపీ గారు రాసిన లేఖలో ఆధారాలు ప్రొడ్యూస్ చేయమన్నారు. మీకు మీ దగ్గర ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయో అది ప్రొడ్యూస్ చేయండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు డీజీపీ గారు. సో మాజీ ముఖ్యమంత్రి గారు గతంలో అనేక సార్లు లేఖలు రాశారంటే లేఖలు రాయడం, మీరు అలిగేషన్స్ చేస్తూ లేఖలు రాయడం అనేది మీకు తెలిసిన విద్య అయితే, బట్ దానికి సంబంధించి ఎవిడెన్సెస్ ఏదైనా ఉంటే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం అంటున్నారు. రమాపీసీ ఎవిడెన్స్ ఉంటే తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. మీరు గతంలో మీరు ఆరోపణలు చేసినటువంటి ఒక వ్యవహార శైలి ఏదైతే సిబిఐ కంటగట్టారో దాని ఈ రోజు కూడా మీరు అదే స్టాండ్ మీద ఉంటుంటే బానే ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు అనేక మార్లు సిబిఐకు కేసు, నేను ఒక్క మాట ప్రకాష్ రెడ్డి గారిని సూటిగా ఒక్క మాట అడుగుతాను సార్, ప్రభుత్వం కూడా కొన్ని యాక్సెప్ట్ చేయడం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఒక్క మాట మిమ్మల్ని చెప్పండి, ఎమ్మెల్యే ఒక్క మాట సూటిగా ఇప్పుడు మీరు ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీదే మాకు నమ్మకం లేదు అని చెప్పి అన్నారు కదా, మేము సిబిఐ గురించి మీరు మాట్లాడటానికి ముందే ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీదే మాకు నమ్మకం లేదన్నారు. ఈ రోజు నమ్మకం, ఈ రోజు మరి ఆ మాట కట్టుబడి ఉంటారా? ఈ రోజు మీరు మీ వైఖరిలో వచ్చినటువంటి మార్పుకి కారణం అది కూడా చెప్పండి. సిబిఐ ముందు మా గురించి మాట్లాడే దానికి ముందే మీరు మాటలు మాట్లాడారు, మేము సిబిఐ గురించి తీసుకోవడానికి ముందే చెప్పలేండి. మురళి గారు చెప్పండి, చెప్పనివ్వండి. ఆ రోజు పోలీసుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ మీ గుత్త సంస్థలా వాడుకున్నారు. మీరు గతంలో ఏ స్థాయిలో వాడుకున్నారంటే ఎక్కడ కూడా మేము అలిగేషన్ చేసిన వాటిపైన ఎక్కడ కూడా సుమోటోగా దర్యాప్తు చేయించిన దాఖలాలు లేవు, లేదా వాటిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాఖలాలు లేవు. అనేక సంఘటనలు ఆ విధంగా ఆ రోజులు ప్రతిపక్ష నాయకులపైన హత్యాయత్నం జరిగినటువంటి సందర్భం, అటువంటి పరిస్థితుల్లో నిజంగా కూడా ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పైన నమ్మకం అనేది ఈ రోజు నిష్పక్షపాతంగా ఉన్నారు. ఎంత నిష్పక్షపాతంగా ఉన్నారంటే మీకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అనే వాళ్ళందరికీ కూడా వాలంటీర్ గా గన్మెన్ ప్రొవైడ్ చేస్తుంది ప్రభుత్వం. ఎక్విప్మెంట్ తెప్పించారు, ఆ ఎక్విప్మెంట్ తో ఈ రోజున ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అలాగే మిగతా సంస్థలకు సంబంధించిన లేకపోతే కొంతమంది నాయకులకు సంబంధించిన చంద్రబాబు నాయుడు ఆరోపణల సారాంశం. మేము అధికారంలో ఉన్నాము, అధికారంలో ఉన్నాం, ప్రజలకు పని చేస్తా ఉన్నాము. మన 83% మా రాష్ట ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కంటే మిన్నగా మా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారనేసి మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో రావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ సర్వేలో మీకు మూడవ స్థానంలో మా ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఆయనకు ఈరోజు స్థానం కలిగింది. ఈరోజు మేము దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు ఇప్పుడు దాదాపుగా 4 కోట్ల మంది ప్రజలకు వాళ్ళకి చేరవేయడం జరిగింది. అంటే ప్రజా సంక్షేమం అనేది గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చేస్తా ఉన్నాము. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులపై ఎటువంటి అలిగేషన్స్ వచ్చినా కూడా వెంటనే లీగల్ యాక్షన్ కు చెప్తా ఉన్నారు. మా ఎమ్మెల్యేల పైన కూడా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి సందర్భం మీరు గుర్తు చేసుకోవాలి. మేము ఎక్కడ కూడా, మా ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకేసుకోవడం లేదు. తప్పు చేసినారంటే తప్పు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత సీరియస్ ఆరోపణ, ఎస్పీ గారు చెప్పాల్సిన అవసరం లేదు.